హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ నేను మీ శ్రీలత ఇప్పుడు మనం పంప్కిన్ ఫ్లవర్స్ యూజ్ చేస్తూ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇవి చాలా హెల్తీ అండి మనకు పంప్కిన్ ఫ్లవర్స్ అనేవి సీజన్లోనే దొరుకుతాయి కదా అలా దొరికినప్పుడు మనం స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి డీప్ ఫ్రై చేయకుండానే తక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ కూడా మనం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు టేస్టీ హీజీ హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్ చూడండి ఇక్కడ పంప్కిన్ ఫ్లవర్స్ నేను ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ తీసుకోలేదండి అవి కాయలు రెడీ అవుతాయి కదా మేల్ ఫ్లవర్స్తో మనం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం ఇవి మనకు సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అలా ఉన్నప్పుడు ఫ్లవర్స్ని సీజన్లో ఫ్లవర్స్ని తీసుకొని మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి హాఫ్ కప్పు శనగపిండిని హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాట బ్యాటర్ అనేది రెడీ చేసి తీసుకోవాలండి చూడండి ఇలా థిక్గా బ్యాటర్ అనేది పల్చగా కాకుండా థిక్గా థిక్ గ్రేవీ లాగా మనం బ్యాటర్ అనేది కలిపి ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనకు బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్క కొంచుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కంప్లీట్ బాటమ్ ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా మనం కలిపి తీసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్లోనికి కొత్తిమీరను కూడా వేసి కలిపి తీసుకుందాం తీసుకొని ఈ బ్యాటర్లోనికి ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకొని దాన్ని టిప్ చేస్తూ తీసుకుందామండి చూడండి ఇలా ఫ్లవర్స్ ఉంటాయి కదా వీటిని కట్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్లవర్స్ని కంప్లీట్ బ్యాటర్లో మునిగేలా డిప్ అయ్యేలా మనకు పిండి కూడా కంప్లీట్ అంటేలా దాన్ని ప్రిపేర్ చేసి తీసుకుందాం చూడండి ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకొని మనం కాల్చుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా ఫ్లవర్స్ని కూడా ఎక్కువ మందంగా కాకుండా కాస్త సన్నగా ఉండేలా తీసుకుంటే మనకు క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతాయండి చూడండి ఇలా ఫ్లవర్స్ను కూడా మనం బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మనకు కంప్లీట్ లైట్గా బ్రౌన్ కలర్లోనికి టర్న్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా మనం మళ్ళేసుకొని ఫ్రై చేసి తీసుకుందాం చూడండి ఇలా మనం టూ సైడ్స్ కూడా ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తూ టూ సైడ్స్ కూడా లైట్గా బ్రౌన్ కలర్లోనికి వచ్చేంతవరకు కాల్చి తీసుకుంటే సరిపోతుంది చూడండి మనకు స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే ఆయిల్ వేసుకొని మిగిలినటువంటి ఫ్లవర్స్ అన్నింటినీ కూడా ఇదే విధంగా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్లోనికి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాం మనకు ఎంతో టేస్టీగా ఈజీగా పంప్కిన్ ఫ్లవర్స్తో స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పంప్కిన్ చాలా చాలా హెల్తీ ఐటెం కూడా చూడండి నేను తీసుకున్నటువంటి ఫ్లవర్స్కి ఇలా స్నాక్స్ అనేవి రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీగా పంప్కిన్ ఫ్లవర్తో స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్